రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, గత 2-3 రోజులుగా ఎక్కడ చూసినా టీటీడీ లడ్డు ప్రసాదము, లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుని ముఖ్యంగా బీఫ్ ట్యాలోని వాడటము, అదేవిధంగా లార్డ్ అంటే పంది మాంసం, పంది కొవ్వుతో తయారు చేసింది, దీంతోపాటు ఫిష్ ఆయిల్, వీటిని ఉపయోగించటం పైన వివాదం చెలరేగుతోంది. చాలా దురదృష్టకరమైనటువంటి వివాదం ఇది, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు, అగణిత భక్తుల యొక్క నమ్మకానికి, విశ్వాసానికి, శ్రద్ధకి, భక్తికి ప్రతీక అయినటువంటి తిరుపతి లడ్డూల విషయంలో ఈ రకమైన కల్తీ జరిగినట్టయితే దోషులకు కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు పడాల్సిందే. వాళ్ళ రాజకీయ హోదా ఏమిటి, వాళ్ళ రాజకీయ పార్టీ ఏమిటి, లేకపోతే వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానపు వ్యవస్థలో ఏ స్థానంలో ఉన్నారు, లేకపోతే ఆ కంపెనీకి సరఫరా చేసినటువంటి కంపెనీకి ఉన్నటువంటి పొలిటికల్ కనెక్షన్స్ ఎంత డీప్గా ఉన్నాయి, ఇవి ఏ వాటితో వేటితోనూ సంబంధం లేకుండా కఠినాతి కఠినమైన శిక్ష పడి ఇటువంటి దోషాలు మళ్ళీ జరగకుండా చూడడం అనేదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. అయితే ఈ విషయంలో 2-3 విషయాలు కొంత ఆశ్చర్యం కలుగుతున్నాయి. మొట్టమొదటిది, హిందూ ధర్మానికి ప్రతినిధులైనటువంటి ఒక్క స్వామి కూడా, అటుపక్షము ఇటుపక్షము ఎటు కాని పక్షం, ఏ ధర్మాచార్యుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ విషయంలో ఎందుకు స్పందించలేదు? ధర్మాచార్యులు ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఈ విషయం మీద ఎక్కడ చర్చ జరగడం లేదు. ధర్మాచార్యులు ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఘనత వహించిన అనేకానేక పీఠాలకు చెందినటువంటి, తిరుపతి మీద అన్ని విషయాలకు స్పందించేవాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఇది గమనించాల్సినటువంటి విషయం. 2వది, క్వాలిటీ కంట్రోల్కి కానీ, లేకపోతే ఫుడ్ సేఫ్టీకి కానీ, ప్రసాదం తయారీకి కానీ, దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి టీటీడీ సిబ్బంది కానీ, వాళ్ళ యూనియన్స్ కానీ ఎవరూ స్పందించలేదు. ఈ 2 వర్గాలు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడటం లేదన్నది ఒక చిక్కు ముడి విడనటువంటి ప్రశ్న. ఈ మొత్తం కేసులో అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చాలా మంచి విషయం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి వైద్య ఆరోగ్య ఆహార వ్యవహారాలను చూసే మంత్రి జేపీ నడ్డా దీనిని చాలా తీవ్రంగా పరిగణించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని నివేదికలు మాకు ఇవ్వండి అని అడిగారు. మేము ఈ నివేదికల్ని పరీక్షిస్తాము, నిపుణులతో చర్చిస్తాము, ఆ తరువాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇది ప్రసాదము తినేది కాబట్టి ఇది ఆహార పదార్థం అవుతుంది కాబట్టి దీనికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి విధి నిషేధాలను ఇది ఉల్లంఘిస్తోందా లేదా, లేకపోతే తదనుగుణంగా ఉందా లేదా, ఇవన్నీ కూడా మేము చూస్తాం కాబట్టి ఈ నివేదిక మాకు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఈ నివేదికను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఆలస్యం చేసినట్టయితే ప్రజల్లో అనుమానాలు వస్తాయి కాబట్టి తక్షణము ఈ నివేదికను ఇవ్వాలి. 2వ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చేయవలసిన అవసరం చాలా ఉంది, ఎందుకంటే దీనిలో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఈ కాంట్రాక్ట్ విలువ 20,000 కోట్ల రూపాయలు కాబట్టి ఒకవేళ స్కామ్ కనుక జరిగితే 20,000 కోట్ల విలువైనటువంటి స్కామ్, ఈ స్కామ్లో లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళు, ఈ స్కామ్తో ముడిపడి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడాలి, ఎందుకంటే 20,000 crores ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. 2వది, ఇది భక్తుల యొక్క శ్రద్ధ విశ్వాసాలు నమ్మకాల మీద ఆధారపడ్డటువంటి వ్యవహారము, హిందువుల మనోభావాలతో ముడిపడ్డ వ్యవహారం కాబట్టి దోషులకు చట్టాలను సవరించైనా సరే అత్యంత కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇందులో రావడం అనేది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అడగడం అనేది, ఇది అభినందనీయమైనటువంటి చర్య. తక్షణము స్పందించినందుకు జేపీ నడ్డాని మనము అభినందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నివేదికను ఇవ్వాలి. ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నది దురదృష్టవశాత్తు టీడీపీ నుంచి ఒక ఆరోపణ, వైఎస్ఆర్సీపీ నుంచి ఒక జవాబు ప్రత్యారోపణ, దీనికి మళ్ళీ ఇటువైపు నుంచి ఒక దాడి, అటువైపు నుంచి ఒక దాడి, ఈ వైపు నుంచి కేబినెట్ మంత్రి వస్తే ఆ వైపు నుంచి మాజీ మంత్రి వస్తారు, ఈ వైపు నుంచి ముఖ్యమంత్రి వస్తే ఆ వైపు నుంచి టీటీడీ మాజీ చీఫ్ వస్తారు. ఈ వాద వివాదాలు పత్రికలకు టీవీలకు పనికొస్తాయి, ప్రజల యొక్క సెంటిమెంట్లను రైజప్ చేయడానికి పనికొస్తాయి, కానీ
వాస్తవాలను బయటకు తీయడానికి పనికిరావు. కాబట్టి తక్షణము దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఈ నెయ్యిని సప్లై చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో, ఏఆర్ డైరీ ఫుడ్స్ ఇన్ డిండిగల్, తమిళనాడుకు చెందిన కంపెనీ, ఈ కంపెనీ పైన యాక్షన్ తీసుకోవాలి. ఆ కంపెనీ వాదన వేరే రకంగా ఉంది. ఆ కంపెనీ అంటున్నది ఏంటంటే, మేము జూలై నుంచి మేము అసలు సరఫరా చేయటం ఆపేశాము. ఈ నివేదికలో వీళ్ళు తీసుకున్నటువంటి శాంపుల్ జూలై 6 నుంచి జూలై 12 మధ్యలో తీసుకున్నారు. మేము సరఫరా చేయనప్పుడు, మేము అసలు సరఫరాయే చేయనప్పుడు మా ఆ శాంపుల్స్ మావెలా అవుతాయి. పైగా ఆ రిపోర్ట్ మొత్తంలో ఎక్కడ కూడాను ఏఆర్ డైరీ ఫుడ్స్ డిండిగల్ పేరు లేదు అన్నారు. కాబట్టి రేపు ఏఆర్ డిండిగల్, ఏఆర్ డైరీ ఫుడ్స్ డిండిగల్ కనుక తిరుమల తిరుపతి దేవస్థానం పైన పరువు నష్టం దావా వేసినట్లయితే కథ మొత్తం తిరగబడుతుంది. టీటీడీ డిఫెన్స్లో పడాల్సి ఉంటుంది, రకరకాల చర్యలు చేసి తీసుకోవాల్సి ఉంటుంది, అసలు ఇది తప్ప రైటా, ఇవన్నీ కూడాను ప్రశ్నలు వస్తాయి. దురదృష్టం ఏంటంటే దీనిలో ఇది కేవలము టీడీపీ వైఎస్ఆర్సీపీలకి మాత్రమే పరిమితమైన వివాదంగా భావిస్తే పొరపాటు చేసిన వాళ్ళ మోతం. ఈ వివాదంలో ఇప్పటికే వేరే పార్టీలు వచ్చి దూరినాయి. ఎందుకంటే ఇంతకు ముందు నందిని డైరీ ప్రోడక్ట్స్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ డైరీ ప్రోడక్ట్స్ తీసుకున్నవాళ్ళు, దాని ధర అమాంతం పెరిగిన కారణంగా ఏఆర్ డైరీ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. కర్ణాటకలో ధరలు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వము. ధరలు పెంచడానికి ప్రధాన కారణం వాళ్ళ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్కి కావలసిన డబ్బుని పోగు చేసుకోవడం. అప్పట్లో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ. కాబట్టి కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో, ఇది కేవలము టీడీపీ వైఎస్ఆర్సీపీల మధ్య వివాదం అయితే మనకు లాభం లేదు కాబట్టి బీజేపీని లాగాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు నందిని తీసేసిన తర్వాత అమూల్ డైరీ నుంచి నేతిని కొనుగోలు చేశారు అని చెప్పేసి కొన్ని కాంగ్రెస్ సమర్థిత హ్యాండిల్స్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల హ్యాండిల్స్ చెబుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? కర్ణాటక, కాంగ్రెస్ పాలిత కర్ణాటకకు చెందిన నేతిని తీసేసి గుజరాత్లో బీజేపీ పాలిత రాష్ట్రపు నేతిని తీసుకున్నారు అని. అయితే అమూల్ డైరీ ఇప్పటికే రంగంలోకి దిగి స్పష్టీకరణని ఇచ్చింది, మేము టీటీడీకి ఏ రోజు కూడాను నేతిని సరఫరా చేయలేదు, మాకు ఈ వ్యవహారానికి సంబంధం లేదు, మా మీద ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళందరిపైన మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి అమూల్ వాళ్ళు చెప్తున్నారు. తమాషా ఏంటంటే, ఈ మొత్తము వివాదానికి ఆధారమైనటువంటి నివేదిక ఏ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ నుంచి వచ్చింది? ఇది అమూల్ వాళ్లకు సంబంధించినటువంటి క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు. రిపోర్ట్ ఓకే, కానీ అమూల్ నాట్ ఓకే. ఇది ఒక వర్గంలో జరుగుతున్నటువంటి ప్రచారం. కాబట్టి ఈ వివాదంలో దూరేందుకు అన్ని రకాల శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఏఆర్ కేసు వేసేటటువంటి అవకాశం ఉంది. అమూల్ తనకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్ళ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కేసు ద్వారా జగన్ని ఏదైనా ఇరికించాలని అనుకుంటే అది సాధ్యమయ్యేటట్టుగా కనపడటం లేదు. ఎందుకంటే టీటీడీ యొక్క డే టు డే ఫంక్షన్లో జగన్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈ ప్రొక్యూర్మెంట్ కానీ, లేకపోతే క్వాలిటీ కంట్రోల్ కానీ, మార్కెటింగ్ కానీ, ఇవన్నీ టీటీడీ సిబ్బంది చేశారు. కాబట్టి ఇఫ్ ఎనీవన్స్ హెడ్ హ్యాస్ టు రోల్, ఇట్ ఈస్ ది టీటీడీ ఎంప్లాయీస్. టీటీడీ ఎంప్లాయీస్ని ముట్టనంత వరకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలకు అర్థం లేదు. ఎందుకంటే ఇది ప్రొక్యూర్ చేసిన వాళ్ళు, కాంట్రాక్ట్ ఓకే చేసిన వాళ్ళు, దాని మీద సంతకాలు చేసిన వాళ్ళు, వాళ్ళ మీద తక్షణ చర్యలు జరిగి తీరాలి. అవి జరగనంత మటుకు ఇది పత్రికల్లో ప్రచారం కోసం మాత్రమే ఉపయోగపడుతున్నట్టుగా మనం భావించాలి. తక్షణము టీటీడీ అధికారులపైన ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ టెస్టింగ్, వీళ్లపైన యాక్షన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఒకవేళ కనుక ఈ ఆరోపణలు నిజమైతే. కాబట్టి ఇది జగన్ని ఇరికించేందుకు వేరే అంశాలు ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. జగన్ని యాక్చువల్గా ఫిక్స్ చేయాలనుకున్నట్లయితే టీటీడీలో ఉన్నటువంటి వేరే వేరే అంశాలపైన, రిక్రూట్మెంట్లపైన, మిగతా వాటిపైన ఎంక్వైరీలు చేయించవచ్చు. ఎందుకంటే టీటీడీలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఫుడ్ క్వాలిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల క్వాలిటీ కానీ బాగా తగ్గిపోయిందన్న విషయంలో ఎటువంటి సందేహము లేదు. దాని శిక్షణ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అనుభవించింది కూడా రాజకీయంగా, ప్రజల తిరస్కరణ ద్వారా.
కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వము తక్షణము నివేదికల్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, అంతర్గతంగా పరీక్ష చేసి ఈ మొత్తము కాంట్రాక్ట్ ఒకవేళ ఏఆర్ డైరీ గనక దోషి అయినట్టయితే దాని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దానిని ఈ మొత్తము ట్రీటీ ఒప్పందాల్లో భాగస్వాములయ్యుండి క్వాలిటీ కంట్రోల్, ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్, ఫుడ్ టెస్టింగ్లో ఉన్నటువంటి సిబ్బంది పైన యాక్షన్ జరగాలి. ఇది జరగనంత వరకు కేవలము పత్రికా విమర్శల ద్వారా టీటీడీ సమస్యను, టీటీడీలో ఉన్నటువంటి ఈ సంక్షోభాన్ని, భక్తుల మనోభావాలతో ముడిపడ్డటువంటి ఈ సంక్షోభాన్ని మనము సరిదిద్దలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో రాజకీయాలు పనికిరావు. దోషులకి తక్షణము శిక్ష పడాలి, టీటీడీ సిబ్బందికి పడాలి, సప్లై చేసిన అధికారులకి పడాలి, ఈ ఒప్పందం కుదుర్చుకున్న వాళ్ళకి పడాలి, వాళ్ళందరికీ శిక్ష పడాలి, కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడాలి. కేవలము విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రెస్ స్టేట్మెంట్లు మాత్రము దయచేసి చేయవద్దు. దీని విషయంలో కాంక్రీట్ యాక్షన్ తీసుకుని హిందువులకు నమ్మకం కలిగించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.